యువతే కాదు పెద్దవాళ్లే కాదు నా తెలుగింటి ఆడపడుచులే కాదు భావి తరాల పిల్లల కోసం కూడా నేను ఆలోచిస్తున్నానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను మొన్నటి నుంచి పెందుర్తిలో నుంచి చూస్తున్నా. నిన్న ఎస్కోట్ లో చూశా, ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం, ఇదే అభిమానం. తమిళలో నాకు అనిపిస్తుంది, ఈరోజు అనిపిస్తా ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే, ప్రజా సముద్రం ప్రజాగ్రహంలో ఉన్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐదో సంవత్సరం ఈ ప్రభుత్వానికి, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచిస్తే మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వెసులుబాటు వచ్చిందా? ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు. మీ జీవితాలన్నీ ఏమైంది? ఆవిరైపోయినాయి అవునా కాదా తమ్ముళ్ళో అని అడుగుతున్నా నేను. దీనికి ఎవరు కారణం అని అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరు కారణం? బాధ ఆవేదన. ఓసారి ప్రజాస్వామ్యం ఉండి ఈ గ్రామానికి వస్తే ఈరోజే నేను వచ్చేటప్పుడు తలుచుకుంటూ వచ్చాను, నూకాలమ్మ దేవతని, గ్రామ దేవత అనకాపల్లికి వస్తే రెండు సార్లు దర్శనం చేసుకున్నాను. నేను ఇటీవల ఒక సంకల్పం చేశాను, మీరందరూ చూసుంటారు, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చాను. అదే సమయంలో నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈ దేశంలో అవినీతి పరులున్నారు, ప్రజల ఆస్తిని మొత్తం మెక్కేస్తున్నారు, ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టి దేశంలో ఉండే సంపద కొంతమంది దోచేసుకుంటున్నారు, కాబట్టి 2000 రూపాయలు రద్దు చేయండి, 500 రూపాయలు రద్దు చేయండి, 1000 రూపాయలు రద్దు చేయండి. రాజకీయ నాయకుల యొక్క అవినీతి పోతుంది, మనీ లాండరింగ్ పోతుందంటే నేను ఈ ఊరికి వచ్చినప్పుడే 2000 రూపాయలు రద్దు చేశారని సమాచారం వచ్చింది. ఇది శుభ సూచకం అవునా కాదా? నేను మీ తరపున పోరాడుతాను. మన దగ్గర ఒక అతను ఉన్నాడు ముఖ్యమంత్రి, ఏం తమ్ముళ్ళు ధన పిశాచి, మొత్తం ఎంత వచ్చినా అతనికి చాలడం లేదు. అతను ధన పిచ్చి కోసరం ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది అవినీతి పరులు ఉంటారు, ఇతను డబ్బుల పిచ్చ, మొత్తం రాష్ట్రంలో ఉండే సంపదంతా అతనికే కావాలి. దీనికోసరం బాబాయ్ని చంపుతాడు, మిమ్మల్ని చంపుతాడు, నన్ను చంపుతాడు, ఎవరినైనా చంపేస్తాడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, నేను మీ ముందుకు రావడం ప్రతిపక్షంగా బాధుడే బాధుడు కార్యక్రమంలో వచ్చాను, ఇప్పుడు కూడా బాధుడే బాధుడు జరుగుతా ఉందా లేదా? అన్ని పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా?
వంట గ్యాస్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? కరెంటు కోతలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? కరెంటు కోతలు, అదే సమయంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం. ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏవమ్మా ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను ఇక్కడ మీటింగ్ పెట్టాను, మీ స్పందన చూశాను. స్వాతంత్రం కోసం కూడా ఇదే మారిగా రోడ్ షోలు పెట్టి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చారు. అదే మారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు